బిగ్ బాస్ హౌస్లోకి సెరీ హన్మంత్ వెళ్తుందంటే ఆ మాత్రం ఉంటుంది మరి. సీజన్ 5లో టాప్ 5 కాంటెస్ట్ అయిన సెరీకి అక్కడ వ్యవహారం మొత్తం తెలుసు. కీలక ఫ్యామిలీ వీక్లో శ్రీహాన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది సెరీ. అతనికి ఏం కావాలో అదే ఇచ్చింది. హగ్గులు ముద్దులతో శ్రీహాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరు లవర్స్ కలిస్తే ఇలా ఉంటుందా అన్నట్టుగా చేసింది సిరి. బిగ్ బాస్ కూడా ఫుల్ ఎంకరేజ్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. కంటెండెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వెళ్తున్నారు. అయితే నేటి ఎపిసోడ్లో శ్రీహాన్ కోసం ఆమె ప్రేయసి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంత్ హౌస్లోకి వెళ్ళింది. తన ప్రియుడు ప్రేమగా గుర్తుగా ఇచ్చిన నల్లటి చీరను కట్టుకొని వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి శ్రీహాన్ ఫ్రీజ్లో ఉంచి కదలకుండా చేశారు బిగ్ బాస్. దీంతో సిరి శ్రీహాన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ప్రియురాలిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్రీహాన్. ఆ కన్నీళ్లు ప్రేక్షకులకు కనిపించలేదు. కానీ ఎందుకు ఏడుస్తున్నావు అని సిరి అడగడంతో శ్రీహాన్ ఏడుస్తున్నాడని క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత సిరి తనదైన శైలిలో శ్రీహాన్ని ముద్దాడింది. మొదటిగా శ్రీహాన్ బుగ్గపై ముద్దు పెట్టి ఇంకోటి పెట్టదా అని అడిగింది. ఆ పెట్టు అని శ్రీహాన్ తలాడించాడు. వీళ్ళిద్దరూ హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ నాకు తెలుస్తుందని శ్రీహాన్ అంటే, మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరు లవర్స్ కలిస్తే ఎలా ఉంటుందో రొమాంటిక్ సినిమా చూపించారు సిరి. వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటే చాలాసేపు బిగ్ బాస్ ఫ్రీజ్లో తీయలేదు. దీంతో సిరి ఇలా ఎంతసేపు ఉంచినా నాకు ఓకే, మీ ఇష్టమని అనేసింది. ఇక శ్రీహాన్ బిగ్ బాస్ ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత సిరిని పట్టుకొని కౌగిట్లో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇద్దరు ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేయడంతో కౌగిల జాతర చేశారు బిగ్ బాస్ హౌస్లో. నేను బిగ్ బాస్ హౌస్ లోపల ఉండి నువ్వు బయట ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నా, చాలా కష్టంగా ఉందని చెప్పి శ్రీహాన్ కౌగిట్లో ఉండిపోయింది సిరి. బాగా ఆడుతున్నావా అని రేవంత్ను అడిగారు. మీరు బాగానే ఆడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని ఇనే పంచి వేసింది. ఆ టైంలో సిరి రేవంత్ శ్రీహాన్ ఇద్దరికి విన్నర్ ఎవరో హింట్ ఇచ్చేసింది. చెప్పాలంటే ఏదో అలా ఉంది కానీ బాగా ఆడుతున్నారు అని గట్టిగా నవ్వేసింది సిరి. అంటే శ్రీహాన్ కంటే బాగా ఆడుతున్నావు, అది తనకి బాధగా ఉందని చెప్పగానే చెప్పింది. అప్పుడు హౌస్లో ఉన్నవాళ్ళు లూప్ లూప్ అని గట్టిగా అరిచేశారు. దీన్ని బట్టి విన్నర్ రేవంత్ అని విషయంపై లూప్ లీక్ చేసింది సిరి. దీంతో రేవంత్ సిరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.